ప్రియమైన పిల్లలకు తండ్రి అయిన దేవుని ద్వారా క్రీస్తు తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబ పాలన తోడబుట్టిన వారికి కన్నవారికి తన బ్రతుకులో ఎలా రుణాన్ని తీర్చుకోవాలో యోసేపు జీవితం మనకు ఆదర్శవంతంగా నిలిచింది. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఇలాంటి ఆదరాభిమానాలతో దేవుని సంకల్పము చొప్పున ఈ క్లాజ్ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు దేవుని ఇష్టము చొప్పున దేవుని ఆలోచన చొప్పున క్రీస్తు వలె తన ఇంటి వారికి తన పూర్తి సహాయ సహకారాలు అందించాలి. క్షమ హృదయంతో యోసేపు ఎడల తోడబుట్టిన వారే హాని చేయాలనుకున్నారు యోసేపుకి. ఇంకా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళే ఆపదలో ఇంటికి వస్తే వెళ్ళిపోమన్నారు. ఏమి మీకు తెలుసు? మీకు ప్రతి క్రైస్తవుని జీవితంలో తోడబుట్టిన వారు తోడుగా లేకపోయినా హాని తలపెట్టినా దేవుని సంకల్పానుసారం ఆదరించాలి, క్షమాహృదయాన్ని కలిగి ఉండాలి, మేలు చేయాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కన్నవారినే విడిచిపెడుతున్న రోజులు, తోడబుట్టిన వారు రక్తం పంచుకు పుట్టిన సోదర సోదరీముళ్లను విడిచిపెడుతున్నారు. ఎవరు ఇండివిజువల్, ఎవరు కుటుంబ పాలన వాళ్ళదే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. నా పిల్లల్లో ఎవరు ఇలాంటి కుటుంబ పాలనలో ఉండకూడదు. అందరూ కలిసి రావాలి, ఆదుకోవాలి, సహకరించాలి. ఇది యోసేపు చరిత్ర కాదు, ప్రతి క్రైస్తవుని చరిత్ర. పోతే ప్రియులారా, మరి ఎందుకు అలా జరగటం లేదంటే, చిన్ననాటి నుండి లోక జ్ఞానాన్ని నేర్పించటానికి కన్నవారు ఆతృత పడుతుంటారు. ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ని విడిచిపెట్టేశారు. క్రైస్తవ్యం అంటే బైబిల్ అనే సంగతి మర్చిపోయారు. లోక సంబంధంగా గొప్పవాళ్ళుగా బ్రతకాలనుకున్నారు, ధనవంతులుగా బ్రతకాలనుకున్నారు. ఇలాంటి వాటి మీద లేనిపోని ఆశలు పెట్టుకొని బైబిల్ని విడిచిపెట్టారు. కనుక కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి, కన్నవారికి అన్యాయం జరుగుతుంది. చివరికి వారు విదేశాలు పోతూ లేదా స్వదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయినా ఓల్డేజ్ హోమ్లో కన్నవారిని పడేస్తున్నారు. యోసేపు ఇంత గొప్పవాడు అయినప్పటికీ బెన్యామిన్ గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. అదే స్థాయిలో యోసేపు కన్నవారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది దేవుని ఆదరాభిమానాలు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె జన్మనిచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని
చాలామంది పిల్లలు పాత నిబంధన చెప్తున్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టపడుతుంటారు వాళ్ళు. కథలుగా పాత నిబంధన చెప్పుకోకూడదు, పాఠాలుగా పాత నిబంధన జీవితంలో అలవర్చుకోవాలి. దేవుని పిల్లలారా, మరి ఎందుకు 39 పుస్తకాలు అని మీరు అనుకుంటున్నారు? మన కోసమేనారా ఇదంతా? ఇదంతా మన కోసమే. 66 మీకు అవసరం. మార్గదర్శకాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. నీ బ్రతుకులో తొట్టిల్లకుండా ప్లస్ మైనస్లన్నీ జోడించి దేవుడు మనకు వ్రాయించి మన చేతిలో పెట్టాడు. అందుకే 66 పుస్తకాలు గల మహా జ్ఞాన పుస్తకంగా మారిపోయింది అది. అర్థం కాని వాడికి అది పిచ్చి అయితే అర్థం అయిన వాడికి ప్రాణం అవుతుంది వాక్యం. నీ వాక్యమే నన్ను జీవింపజేయించినది అంటాడు. నేను బ్రతుకుతున్నాను అంటే నీ వాక్యం వల్లనే తండ్రి. ఇక ఇశ్రాయేలీల చరిత్ర యోసేపు దగ్గరికి వెళదాం. అన్నల్ని చూశాడు, ఏడుపు తట్టుకోలేకపోయాడు, పక్క గదిలోనికి కంగారుగా వెళ్ళాడు. గుండెలో ఉన్న ప్రేమంతా కరిగిపోయినట్టుగా ఏడ్చాడు యోసేపు. ముప్పై 32 వచనం, అతనికి వారికిని అతనితో భోజనము చేర్చిన ఐగుప్తీయులను వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు ఎబ్రీలతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. అంటే ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు అంటరాని వారా? ఇశ్రాయేలీలకి అన్యజనులందరూ అంటరాని వారే. గమనించాలి దాన్ని, ఇశ్రాయేలీలకు అన్యజనులంతా అంటరాని వారే, కానీ ఐగుప్తీయులకు మాత్రం యాకోబు సంతానం అంటారని వారు. అలాంటి వాళ్ళతో అంటరాని వారితో కలిసి భోజనం చేయించాడు యోసేపు. తోడబుట్టిన వారిని ఎంతగా హెచ్చించాడో, ఎంతగా ఘనపరుస్తున్నాడో ఫరో రాజ్యంలో. ఐగుప్తీయుల పాలనలో ఆలోచించండి ప్రియులారా. క్రొత్త నిబంధనలో మనకు చాలా వాక్యాలు గుర్తొస్తుంటాయి. లోకములో ఘనహీనులైన వారు, లోకములో బలహీనులైన వారు, లోకములో పనికిరాని వారు అయినటువంటి అన్యజనులైన మనలను ఏర్పరచుకున్నాడట. మనల్ని ఏర్పరచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29 లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి, లోకములో బలహీనులైన మనల్ని ఎంపిక దేవుని వల్ల జరిగింది. సృష్టికర్త మనుష్యుల వల్ల కాదు, లేదంటే లోకాన్ని లే సామ్రాజ్య అధిపతుల వల్ల కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందిన వాళ్ళు మనల్ని గుర్తించడం అవసరం లేదు. శాస్త్రవేత్తలను మనం గుర్తించడం అవసరం లేదు. హిస్టోరియన్స్ మనల్ని గుర్తించడం అవసరం లేదు. లోకంలో ఇంటలెక్చువల్స్ మనల్ని గుర్తించడం అవసరం లేదు.
అధికారం మనం గుర్తించడం మనల్ని గుర్తించవలసిన అవసరం లేదు మనం వాళ్ళ దగ్గర గుర్తింపు పొందవలసిన ఆతృత మనకు అస్సలు లేదు అది ఉండాలి మీకు దేవుడే గుర్తింపు తెచ్చాడు అంటున్నాడు చూడండి ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి నా తండ్రి నన్ను అతిగా ప్రేమించిన నేను అతిగా ప్రేమించిన నా కన్న తండ్రి నాకు తెలియనప్పుడు ఎందరినో ప్రేమించాను దేవుని గురించి తెలిసినప్పుడు ఆయన నా తండ్రికి అందరికంటే ఎక్కువగా ప్రేమించాను నన్ను గుర్తించినవాడు ఆయన నన్ను గుర్తించాడు గుర్తింపు దేవుని వల్ల జరగాలి మనుషుల వల్ల కాదు రాజ్యాల వల్ల కాదు అధికారుల వల్ల కాదు అది గుర్తిస్తే ఏంటి గుర్తించకపోతే ఏంటి చదువునైనా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు మనలాంటి బలహీనులైన వారిని లోకములో దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని యూస్లెస్ ఫెలోస్ వేస్ట్ పీపుల్గా ఇంగ్లీష్లో అయితే మీకు అర్థం అవుతుంది ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు వ్యర్థపరచుటకు ఎలా వ్యర్థపరిచాడు తొడకొట్టి మీ సమ్మెలేసి జబ్బచ్చరిచి రండిరా ఎవడు శాస్త్రవేత్త 30 ఏళ్ళు గడుస్తున్న ఏ ఒక్కడు కనిపించటం లేదు చాలామంది అర్థం కాని వాళ్ళు అనుకునే విధానం ఆలోచించండి ఏమండి ఎవరు రారండి ఎందుకు రాదు రారు వాడికి తెలీదు ఎందుకంటే వాడికి ఏ సబ్జెక్టు తెలీదు కనుక విమర్శించేవాడికి ఏ సబ్జెక్టు తెలీదు ఈ పిలుపులోని ఈ సవాలులో ఎంత సత్తా ఉండాలో విన్న సైంటిస్టుకు తెలుసు చరిత్రకారుడికి తెలుసు ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ మేధావులకు తెలుసు తర్కవాదులకు తెలుసు కానీ రారు నిలవలేరు చాలా కఠినమైన పదాలు ఉపయోగించేవాడినండి ఒకప్పుడు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అనేవాడిని ఆ మాట అన్న తర్వాత రాలేదంటే ఇంకా క్షమించి వదిలేయాలి మనం రెచ్చగొట్టకూడదు కొట్టడానికి వస్తాడు తప్పే వాదించడానికి రాడు ఎవరిని వ్యర్థపరచుటకు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు నాలాంటి ఎన్నిక లేనివాడండి నేను చాలా ఎన్నిక లేనివాడినండి నాలాంటి ఎన్నిక లేనివాడిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు డాడీనే చూడండి మీరు ఇవన్నిట్లో తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయిపోయిందా ఇంకుందా ఎలాంటి క్యాడర్స్ అండి అవి అందుకే పౌలు లాంటి మహానుభావుడు జ్ఞాని ఏమయ్యను శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యను ఈ లోకంలో ప్రతిదానికి కౌంటర్ వేసే తర్కవాది ఏమయ్యను మొదటి అధ్యాయంలో 20వ వచనంలో ఆ తర్వాత ఫైనల్గా ఈ మాటలు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక ఎందుకు ఏమయ్యారు ఏమయ్యని అడుగుతున్నాడు ఎందుకు ఏమయ్యారు ఏమయ్యారు అని అడుగుతున్నాడు ఎందుకు నేను పిలిస్తే ఎవరు రాకుండా పోతున్నారు దీనికి ఆన్సర్ చెప్తున్నాడు ఈ లోక జ్ఞానమును వాళ్ళు నమ్ముకొని చేత పట్టుకున్న దానిని వెర్రితనంగా చేశాడు కనుక ఆ వెర్రిని నా దగ్గరికి వచ్చి ప్రదర్శిస్తే పిచ్చోడి కింద డిక్లేర్ చేస్తాను నా పిల్లలందరూ అలాగే కావాలండి
అలానే మీరు మీ వయసు రాకముందే తొడలు కొట్టకండి, మిస్సం మెలేయకండి, జబ్బర చరచకండి, కఠినమైన పదజాలాలు వాడకండి. వయసును బట్టి కొన్ని కఠినమైన పదజాలాలు వాడతాను. ఒక 70+లో ఉన్నవాడిని కనుక ఉరే అనే మాట ప్రయోగిస్తాను, అది మీరు అందరూ ప్రయోగించకండొద్దు. మీరు నా వయసుకు వచ్చిన తర్వాత అరే నాన్న చిన్ని రారా అరే బచ్చా అని పిలప్పుడు పర్వాలేదు. వయసులు పెద్దవాడు కదా అంటే అంటాడు ఒక మాట పెద్ద ఆయన, అలా పోద్ది. ప్రతి తాతయ్య అరే నాన్న ఇలా రా అంటాడు, తాతయ్య కదా వయసులో పెద్దవాడు కదా లోకంలో అనుభవజ్ఞుడు కదా అంటాడు. లేకపోతే శ్రీవారు ఏమండి అయ్యగారు అనమాటావు నేను నీ వయసును బట్టి. కనుక ఇంత గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే అది మొదటి శతాబ్దంలో జరిగింది, మళ్ళా 20-21 శతాబ్దాల్లో జరుగుతుంది. ఇది మాత్రమే నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. ఇది ప్రారంభ శతాబ్దంలో ఆనాటి అపోస్తలులకు జరిగింది. యుగాంతమందు చివరి గడియ మేలుకొలుపుగా 20-21వ శతాబ్దాల్లో జరుగుతున్నాయి అని 20-20 మృత్యుఘోష యుద్ధఘోష ప్రకృతి ఘోష ప్రళయ ఘోష చూడండి అన్ని తీవ్రస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఎటో వెళ్ళిపోతుంది. ఈవేళ WHO ఒక న్యూస్ రిలీజ్ చేసింది, రెడిమీ ఇలాంటివన్నీ వచ్చాయి కరోనాకి. ఇవి అసలు కరోనాకు పనికిరావని డిక్లేర్ చేసింది WHO. కనుక ఈ మందులు వాడి బయటకు వచ్చిన వాళ్ళు ఇక నా మాకు 6-7 నెలల వరకు యాంటీబాడీగా ఉంటుంది, మాకు ఈ రోగం రాదు అనే ఆశ చంపుకోమని చెప్పింది WHO. నేను కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మొదట్లోనే మందులు రావచ్చు అన్నారు, ఎందుకంటే దేనికైనా WHO డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా కొన్ని మందులు ఇప్పుడు పనిచేస్తున్నాయనుకునే మందులన్నీ కూడా హాస్పిటల్లో వైద్యులు కరోనా పేషెంట్స్కి వాడుతున్న మెడిసిన్స్ ఇవే. మరి ఆ మెడిసిన్ నాకు పనిచేసిందని నేనంటాను అనుకున్నారు. అసలు మెడిసిన్స్ నాకు పనిచేయండి, ఎందుకంటే పనిచేసే నా తండ్రి నావనుకుంటే ప్రసన్నబాబు చెప్పినట్టు ఆయన ఒంటరి వాడు. ఆ ఒంటరితనాన్ని తీర్చుకోవడానికి ఎందరో కొడుకుల్ని రమ్మని చెప్పాడు. ఆ కొడుకులందరూ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళని అదే పనిగా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. ఎందుకు చూడాలి? ఇలాంటి వాడు ఎక్కడైనా మళ్ళా నా కొడుకుగా మిస్ అయిపోతాడేమో అన్న భయం ఆయనకుంది. అమ్మో నా తండ్రి లేకపోతే నేనేమైపోతాను అనుకునే కొడుకు యేసులాంటి వాడు ఉండాలి. ఆ తండ్రి నన్ను కాపాడాడు అంటాను. WHO బాలసుబ్రహ్మణ్యం చనిపోతే 71 పిడి సుందరం ఎందుకు బ్రతికొచ్చాడు? అది దేవుని వలన కలిగినదే తప్ప మనుష్యుల వలన కలిగినది కాదు. ఇది ఎందుకు నేను చెప్పానంటే నా పిల్లలందరి కోసం చెప్పాను. మాకు కరోనా లేదు, నెగిటివ్ వచ్చింది. మాకు కరోనా పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ అనేది ఓన్లీ 60%, ఇంకా 40%
రోగం ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మర్చిపోకండి. అందుకే నేను అంటున్నాను ప్రిన్సిపాల్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక 10-11 రోజులు క్లాసెస్, తరగతులు బర్త్డే తర్వాత నిర్వహించాలి నేను అనుకున్నా, వ్యాక్సిన్ వచ్చినంత వరకు మిమ్మల్ని రావద్దన్నాను. పర్వాలేదు, ఏం కారు మీరు, ఆశ ఉన్నవారు బ్రతికి బట్ట కడతారండి, పర్వాలేదు. నీకు భవిష్యత్తులో పని ఏర్పాటు చేసుకున్నావు అనుకో, నీ మృత్యు గీతను కొంచెం గ్యాప్ చేసుకున్నావు అన్నమాట, వెనక్కి పంపించావు. దేవుడు పంపిస్తాడు. ఈలోగా నువ్వు నీ పనులకు మిస్ కాకూడదు, కంటిన్యూటీ అనేది ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, అప్పుడు నీ లైఫ్ గ్యారంటీ. ఇది దేవుని వల్ల కలిగినది, దేవుని మాటగా చెబుతున్నదంతే. ఒక క్రైస్తవ కుటుంబం, వాక్యానుసారమైన కుటుంబం, 66 పుస్తకాలు నమ్మిన కుటుంబం, 66 పుస్తకాల్లో ఉన్న సారాన్ని అనుభవిస్తున్న కుటుంబం, వాళ్ళకి ఇవన్నీ చెందుతాయండి, అందరికీ చెందవి. యోసేపు గొప్ప మార్గదర్శి అండి, ఆనాటి ఇస్రాయేలీకి మార్గదర్శి. కానీ ఇస్రాయేలు పట్టించుకోలేరు, పట్టించుకోలేదు. ఈరోజు క్రైస్తవులకు మార్గదర్శి ఆ పాత నిబంధన కథలుగా చెప్పుకుందామని కథల గురించి ఆలోచించారే తప్ప దేవుని యొక్క మహాజ్ఞానం గురించి వెంపర్లాడలేదు వాళ్ళు. అసలు పట్టించుకోరండి. వాక్యం ఎప్పుడు వినబడుతుందా, ఎప్పుడు విందావా అని శనివారం ఆదివారాల గురించి నా పిల్లలు లోకమంది అంతటా ఉన్నవాళ్ళు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈవేళ దేవుని మాటలు వినాలి మేము. మీకోసం జాన్సన్ గారు అలాగ స్టూడియోలో మత్తుడైన నిద్రలో ఉన్న దేవుని జ్ఞానం గురించి ఆలోచిస్తూ సరికొత్త పాటలు, సరికొత్త ఆలోచనలు, సరికొత్త ప్రసంగాలను జోడించి ఇమిడ్చి పాటగా చేస్తుంటాడండి. ఇప్పటికే పాప వాడు స్టూడియోలోనే ఉన్నాడు. ఇక్కడ మేము నిర్మాణ పనుల్లో మేమున్నాం, వాడక్కడ పాటలు, సెమినార్కి కొత్త పాటలు దించాలనే ఆతృతతో వాడున్నాడు. దేవుని పనిలో ఉండండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం భారంగా అడుగులు వేయండి. కష్టాలు, కన్నీళ్ళు, ఆపదలు, మరణాలు, రోగాలు ఇవన్నీ కామన్. ఈరోజు కరోనా వస్తే కరోనాతో ఏం చేయమన్నారు, సహజీవనం చేయమంటున్నారు. కరోనా వస్తే సహజీవనం చేయమంటున్నారు, వచ్చింది కనుక దాంతో సహజీవనం, ఫ్లూ వస్తే ఫ్లూతో సహజీవనం, వైరస్లు వస్తే వైరస్తో సహజీవనం. కానీ దేవునితో, వాక్యంతో, సంఘంతో అసలు ఎవరు చెప్పరేటండి మాట. చస్తే ఆర్ఐపీయా, రష్యన్ పీసా, ఎంత అమాయకులరా మీరు, ఎంత అమాయకులు. ప్రకృతి ఓ విలయతాండవం చేస్తుంది, నదులు పొంగిపోతున్నాయి, కొండలు గతులు తప్పుతున్నాయి, దిక్కులు మారుతున్నాయి. యుగాంతం, మానవ తప్పిదాలు భారం ప్రకృతి భరించలేకపోతుంది. ఎన్నిసార్లు చెప్పినదే, మనం మారాలండి. మారకపోతే ఎలా చెప్పండి, ఎంతవరకు చూస్తాడు మార్పు కోసం. ప్రియులారా, యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. తన కుటుంబాన్ని ఈజిప్ట్ ఐగుప్తీయులు చాటుగా చేటుగా చూసిన దేవుడు వాళ్ళ మధ్య సింహాసనాన్ని ఇచ్చాడు యోసేపుకు. దేవుడు ఆలోచించాలి, మనుషులు కాదు. దేవుడు చేయవలసినది ఇది, మనుషుల వల్ల జరిగేది కాదు. ఎంత ఎత్తుకు తెచ్చాడు తన కుటుంబాన్ని భూమి మీద,
ఎవరు ఎవరికి అసహ్యులో ఐగుప్తీయులకి వాళ్లతోనే భోజన పంక్తిలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఐగుప్తీయులు ఇస్రాయేలుతో భోజనం చేయకూడదు, హేయులట వాళ్ళు. ముప్పై రెండు, అతనికిని యోసేపుకును వారికిని అతనితో భోజనము చేయించిన ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. అప్పటికే ఈజిప్షియన్స్కి హెబ్రూస్కి పడదన్నమాట. ఐగుప్తు ఈజిప్సి ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఆసియాలో ఉన్నారు, ఐగుప్తీయులు ఆఫ్రికాలో ఉన్నారు, రెండు ఖండాలు. అయినా హెబ్రీయులకి ఆసియాలో ఉన్న హెబ్రీ వాళ్ళకి, ఆఫ్రికా వలన ఈజిప్టియన్స్కి పడదు. అంటరాని వారుగా చూస్తున్నారు వాళ్ళని. భారతదేశం షెడ్యూల్ క్యాస్ట్ బడుగు వర్గాలని అసహ్యంగా చూస్తున్నారు. ఈ మధ్య ఒక చక్కటి రూల్ ప్రొడ్యూస్ చేశారండి మన స్టేట్ గవర్నమెంట్. పిల్లవాడిని బడిలో నేను ఒక 40 ఏళ్ల క్రితం కలలు కన్నానండి దాని గురించి. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసే ముందు క్యాస్ట్ అనే కోలం, మతం అనే కోలం తీసేయమన్నాను. అది నా ప్రారంభ ఉద్యమంలోని మొదటి మాటల్లో ఒకటి. ధనం దగ, మతం మత్తు, మనిషి మాయ, కులం కుళ్ళు, దేవుడే దిక్కు, ఇది నా స్లోగన్ అండి. ఆనాటి మాట నిన్నటికి వచ్చింది న్యూస్లో. పిల్లల్ని బడికి తీసుకొచ్చేటప్పుడు క్యాస్ట్ కోలం అండ్ రిలీజియస్ కోలం ఉండడానికి వీల్లేదన్నారు. వెరీ గుడ్. అది మొక్క మొలకెత్తడానికి 40 ఏళ్ళు పట్టింది. ఉద్యమాలు అంతేనండి. కానీ వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకంటే అది వెరీ గుడ్ న్యూస్ వచ్చింది. కుల మత, ఎందుకంటే చాలామంది ఈరోజు భారతదేశంలో కులమత భేదాలు సృష్టిస్తున్నారు, అలాగే ప్రాంతీయతత్వాలు సృష్టిస్తున్నారు. అవి తీసేయండి దయచేసి, వద్దు. మనం అంతరమే. మన ఇంటర్నేషనల్ యాంథమ్లో మనుషులంతా సహోదరులు, అన్నదమ్ములు, మనమంతా ఒక తండ్రి నుండి వచ్చిన వాళ్ళం, ఒకే తల్లి శాస్త్రీయంగా వచ్చారు అంతవరకు, ఒకే తండ్రి, ఇంకా రావాలి. ఇంకొక 20-30 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి, శాస్త్రవేత్తలకి. ప్రియులారా, ఇలాంటివి శుభ సూచికలు. శుభ పరిణామాలు వచ్చేసాయి కదా, శుభ పరిణామాలు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ దట్ వైఎస్ఎస్సిపి గవర్నమెంట్. ఇన్నేళ్ల నా జీవితంలో ఇలాంటి మార్పులు చరిత్రలో రాలేదు. అలాంటిది యూసేపు ఆ తేడా లేకుండా కూర్చోబెట్టాడు, ఒకే పంక్తిలో భోజనం పెట్టాడు. వండర్ఫుల్. 33, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండ్రి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వంతులెత్తి పంపెను, బెన్యమీను వంతు వారందరి వంతుల కంటే 500 గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. మందనుకోకండి,
తాగడం అంటే మీకు మందే కదా, నీళ్లు కానీ సోడా కానీ సర్బత్ కానీ గుర్తురాదు. హ్యాపీ, తల్లిదండ్రులే లేరు పాపం యూసేఫ్కి. తెచ్చుకుంటాడులేండి, విడిచిపెట్టాడు. ఒక మంచివాడు సాధిస్తాడండి అనుకున్నది తప్పదు. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్, ఎంత గొప్పవాడండి యూసేఫ్. తమ్ముని చూసి పుట్టెడు పొంగిపోయాడు. ఇంకా చూడవలసిందే తల్లి తండ్రి. చిన్నప్పుడు చూశాడు, ఇన్నేళ్ల తర్వాత కదా చూడాలి. దేవుని పిల్లలారా, నిజంగా బైబిల్ మనం వింటున్నా చదువుతున్నా అది అర్థం కలిగితే, దావీదు గారు అంటారు అది జుంటె తేనె దారల కంటే, ఎంత ఎంత రుచి. మిగతా వాళ్ళకైతే జోల పాట పాడిన మత్తులో నిద్ర. ఎటోనండి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన చేయనట్టు? నీకు నిద్ర వస్తే నేను ప్రార్థన చేయడం ఏంటరా బడవా? చాలామంది వేదిక మీదకి వచ్చి ప్రార్థనలు చేయమంటారు. ప్రార్థనలో కూడా హాస్యాస్పదమైన విషయాలు చెప్తారండి. కీర్తనల గ్రంథం 19:10 కీర్తనల గ్రంథము 19:10 తేనె కంటేను, జుంటె తేనె దారలు కంటేను మధురమైనవయ్యా. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలబడుతుంది. యెహోవా న్యాయ విధులు వాక్యము లా లవ్. యెహోవా న్యాయ విధులు వాక్యము చట్టం లవ్ సత్యమైనవి, అవి కేవలము నా నాణ్యములయ్యున్నవి. తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. ఆయన మాటలండి, ఆయన మాటల గురించి రాస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి. కీర్తనలు చదువుతుంటే దేవుడు రాయించిన మాటలు, ఒక మనిషి దేవుని మాటల్ని ఎంత ఎత్తుగా ఆలోచించాడు ఆలోచించండి. మీరు ఒక రాజు ఆలోచిస్తాడా అండి? మనకి కార్పొరేటర్ పోస్ట్ ఉంటేనే ప్రార్థన చేయించుకోవడానికి వస్తాం తప్ప ప్రార్థన చేయం. ఒక సీఎం ప్రార్థన చేయమంటాడు, ఒక పిఎం ప్రార్థన చేయమంటాడు, ఒక మినిస్టర్ ప్రార్థన చేయమంటాడు, ఒక ఎమ్మెల్యే ప్రార్థన చేయమంటాడు, ఒక ఎంపీ ప్రార్థన చేయమంటాడు. దేనికి ప్రార్థన నీకు? దేనికి ప్రార్థన? దేవుని వాక్యం నీకు అర్థమైందా? దేవుని న్యాయ విధులు నీకు అర్థమయ్యాయా? ప్రియులారా, దేవుని వాక్యము తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురం 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 మధురం. మీకు మధురంగా ఉందా? వచ్చి నెట్ట ముందు కూర్చొని ఉండాలి చాలామంది. మీకు నిద్ర వస్తుందా? పనుందా? ఊరి మీదకి పోయావా? ఇవాళ పనుంది కదండి, అందుకే వాక్యం వినలేదు. అబ్బో, పనులు ఎప్పుడు ఉంటాయి బాబు? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు అన్ని పనులే. వాక్యం నువ్వు అనుకున్నప్పుడు రాదు కదా. ఇంకా డాడీ కొంతకాలమే ఉంటాడు, ఆ మాటలు ఉంటాయి. డాడీ వెళ్ళిపోయిన తర్వాత, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత ఆయన పాటల గురించి అబ్బో పరితపించిపోతున్నారు. బతుకున్నంతకాలం పాటలు ఇవ్వలేదు ఆయనకి. అదే ఫిల్మ్ మీడియా, అదే మ్యూజిక్ డైరెక్టర్స్. ఎందుకు ఇలాంటి పాటలు మాకు వంట పట్టవండి? మరి ఎలాంటి పాటలు నీకు కావాలి? బూతులు, డబల్ మీనింగ్ సాంగ్స్.
డాడీ ఉన్నంతకాలం డాడీ మాటలు నీకు అర్థం కావు. డాడీ వెళ్ళిపోతే డాడీ మాటలు కావాలని నువ్వు పరితపించి ఏడ్చినా దొరకవు. ఈ ఆపర్చునిటీని వదులుకోకండి. మీరు గొప్పవాళ్ళు కావాలి. నేను వెళ్ళి అక్కడి నుంచి చూడాలి. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను, తెలుసా మిమ్మల్ని. వెళ్ళిపోయిన వాళ్ళు మీకు కనబడరు, కానీ వెళ్ళిపోయిన వాళ్ళకి అందరూ కనబడతారు. ఎలాగంటారా చెప్పంటారా? తప్పు చేసి నరకానికి పోయాడు ధనవంతుడు. అక్కడి నుంచి ఎవరు కనబడుతున్నారు? ఎవరి గురించి ఆలోచన పడ్డాడు? ఎవరి గురించి ఆలోచించేస్తున్నాడు? తన గురించి పోయింది, ఫెయిల్ అయిపోయాడు, నెట్లోకి పోయాడు. ఒక 16:27 అప్పుడతడు తండ్రి అబ్రహామ తండ్రి తెలిసిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అందరికీ అన్నీ తెలిసిపోతాయని ఎప్పుడో చెప్పారు ఈ టాపిక్. తండ్రి అబ్రహాము తండ్రా నీకా? నీకు ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చాక తెలుసు. అక్కడ విన్నాను, ఏదో చూచాయిగా విశ్వాసులకు తండ్రి అని. అమ్మయ్యా చూశాను. చూస్తే ఉపయోగం ఏముంది నీకు? నీ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయవు. ఇక్కడ అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇదే ప్లేస్కి వస్తారని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నా క్యాడర్, నా ఫాలోవర్స్, మీ ఆశయాలను భూమి మీద నెరవేర్చుతున్న నీ ముద్దుల తమ్ముళ్ళు పేపర్లో పడుతుంది. చచ్చిపోయిన తర్వాత ఏమనేస్తారు కుటుంబ సభ్యులు? మీ ఆశయాలను లోబడి మీ కోరికలను భూమి మీద నెరవేర్చుటకు మీ పిల్లలమని ఒప్పుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళంటారు పాపం. అక్కడ చనిపోయిన వాడు వెళ్ళిపోయాడు కదండి నరకంలో, మరి వింటున్నాడు కదండి ఆశయాలు పేపర్ న్యూస్లు అవిని. అతనేమనుకుంటాడు, తండ్రి అయిన అబ్రహామా, విశ్వాసులు తండ్రి ఆయనే కదా, మరి తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 బ్రదర్స్ ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా, అదిగో నా దగ్గర రొట్టె ముక్కలు పడే రొట్టె ముక్కలు తిని ఆ గజ్జి గురుపులతో కుక్కలు నాకే అలా అతను నాకు బాగా గుర్తున్నాడు. ఏంటి ఈయన గుర్తుండిపోయాడు? అబ్బో ఏడు చూసి చూడనట్టుగా ఉండేవాడు. వారికి సాక్ష్యం ఇచ్చిటికై నా తండ్రి ఇంటికి లాదన్న పంపించండి. చూసారా, మరణించిన వారికి భూమి మీద బ్రతుకున్న తన వారంతా కనబడతారు, కానీ భూమి మీద బ్రతుకున్న వారు తమ వాడు మరణించి ఎక్కడికి వెళ్ళాడో వీళ్ళకి తెలీదు. జాగ్రత్త అండి, ఇది మర్చిపోకండి. ఎప్పుడు కూడా రాసుకోవాలి ఇలాంటివన్నీ అరిచేతిలో. మరణించిన వారికి అన్నీ తెలిసిపోతాయి, కాకపోతే మరణించిన వారిని నేల మర్చిపోద్ది అన్నాడు బైబిల్లో. నీ ఇల్లు మర్చిపోద్ది, నీ జన్మభూమి మర్చిపోద్ది, నీ డబ్బు మర్చిపోద్ది, నీ పేరు ప్రతిష్టలు మర్చిపోతారు. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు చనిపోయారు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అని మర్చిపోయారు. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ వచ్చాడు. నాగేశ్వరరావు గారు మరణించిన తర్వాత అయ్యో నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. ఎంతకాలం జ్ఞాపకాలు ఉంటాయి? ఇవి కొద్ది కాలమే, మర్చిపోతారు. లోకం మర్చిపోతుంది, వ్యక్తులు మర్చిపోతారు, పదవులు మర్చిపోతాయి, నీ డబ్బు నిన్ను మర్చిపోతుంది, నీ అధికారం నిన్ను మర్చిపోతుంది. కానీ మరణించిన వారు మిమ్మల్ని మరవరు, ఎందుకంటే మీరు మారాలనే తపన వాళ్ళకి ఎంతంత కాదు అక్కడ మండిపోతూ శిక్షలో ఉంటూ. అలాగే అబ్రహాము రమ్మును ఆనుకున్న వాళ్ళు ఉన్నారు, సహకారులు, దేవుని పనిలో ఉన్నవారు, వాళ్ళకే మనం కనబడతాం. వాళ్ళు మళ్ళీ చూస్తారు. యిర్మీయా 22:10 యిర్మీయా గ్రంథం 22:10 చనిపోయిన గురించి ఏడవకండి. వారి గురించి ఎందుకు అలోమని ఏడుస్తున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు.
బాగా ఏడు యెరూషలేము కన్యలారా మీకోసం మీ పిల్లల కోసం ఆడవండి అని బతుకున్నోడితో చెప్తున్నాడు వాళ్ళు యేసు ప్రభు ఎలాగా చనిపోతాడు ఏమైపోతాడా అని ఇలెడుతున్నారు నేను ఏం గాని తలులారా మీ కోసం మీరు ఆడవండి బతుకున్నప్పుడే ఆడవాలి చచ్చిపోయి గడిపి ఎవరు వినరు మరణించిన వారు బతుకున్న వాళ్ళ గురించి అక్కడ మండిపోతూ ఏడుస్తున్నారు నిత్య జీవంలో ఉన్నవారు బాబు మీరు మారండి ఎప్పటికైనా మారండి ఆ పిడి సుందరరావు చెప్తున్నాడు అసలు అవి చెప్పడం లేదు ప్రపంచంలో ఈ విషయాలు అన్ని ఆర్ఐపీస్ అంటున్నారు సమాధి తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి తండ్రి ఇంకా ఏనైనా ఈ ఆత్మను చేర్చుకో నువ్వేవడవరా చెప్పడానికి ఆత్మను చేర్చుకోమని చెప్పడానికి ఆ దేశంలో ఉంచాలో విదేశీలు ఉంచకూడదని ట్రంప్ ఆలోచించి బయటికి తగిలేస్తుంటే భూమి మీదే నువ్వేడు పరలోకాన్ని చేర్చుకోమంటావు ఏడ్ని కొన పవరు పరలోకానికి చేర్చుకో అనేవాళ్ళు ఎవరో తెలుసా ఈ బ్రతుకులో ప్రాణం ఆయన కోసం పెట్టేవాళ్లే స్టెఫను తండ్రి నా ఆత్మను చేర్చుకో నా ఆత్మను చేర్చుకో ఈ పక్కన ఉన్న ఆత్మను చేర్చుకో అని చెప్పడానికి ఆయన ఎవరో అర్థమవుతుందా లేదా అర్థమవుతుందా 34 అతడు తన ఎదుటి ఉండే వారిని వంతులెత్తి పంపెను బెన్యామీను బెన్యామీను వంతు వారందరి వందుల కంటే ఐదంతులు గొప్పది వారు విందు అంగి విందు వీరు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తీసుకున్నారు హ్యాపీ ఫ్యామిలీ ఇంకా నేనే మీ తమ్ముడిని కానీ బెన్యామీన్తో నేను అన్నాను కానీ ఇంకెప్పటి వరకు చెప్పలేదు ప్రసన్నబాబు మాట్లాడేటప్పుడు ముగింపును కడ వరకు జాగ్రత్తగా తీసుకొస్తాడు గమనించుంటారు మీరు ఈవేళ ఆయన ప్రసంగంలో నేను క్యాచ్ చేసిన పాయింట్ తండ్రి చేయి ఎందుకు విడిచాడో మీకు బాగా విశదీకరించి చెప్పాడు మీకు తెలుసు కదా విడకపోతే చావు ఆయన అంటకూడదు మృత్యు ఆయన దగ్గరికి రాకూడదు వదిలేశాడు తప్పనే ప్రాణం విడిచిపెట్టాడు అంతే కదండి వాట్ ఎ లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ నిన్ను కూడా విడిచిపెట్టాడు నీ చెయ్యి విడివడు నిన్ను విడివడు ఎడబాయుడు కానీ మీరు రావాలి కదా నువ్వు నా దగ్గరికి రావాలి కదా నాన్న మరి నేను ఒంటరి నువ్వు ఒంటరిగా ఉన్నావు అక్కడ మరి నువ్వు నా దగ్గరికి రావా వస్తాను డాడీ మరి రావాలంటే నీ చెయ్యి నేను వదలాలిగా పాతాళలోక ద్వారములు జీవము గల దేవుని సంఘము ముందు నిలవనేరవు సార్వత్రిక దేవుని సంఘము ఇతడు ఏ ఒక్కరి ముందు పాతాళలోక ద్వారములు నిలవనేరవు ఇవన్నీ వమ్మైపోతాయి కనుక విడిచిపెడుతున్నాను అంటే మన చేయి పట్టుకుంటాడా చనిపోయినంత వరకు నిన్ను పట్టుకుంటాడు ఎందుకంటే నువ్వు సార్వత్రిక దేవుని సంఘములోని సభ్యుడవు దేవుని కుటుంబములో పాలిభాగస్తుడు దీనికోసం అనండి పాత నిబంధనలోని ప్రతి భక్తుడు తమ జీవితాన్ని దేవునికి కైవసం చేశారు వాళ్ళ కుటుంబాలు పాలిట దేవుళ్ళుగా మిగిలిపోయారు గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ సాటర్డే కలుసుకుందాం బాయ్